And ippudu Sateesh Gari maatladalasina korukuntunnam. Good evening everyone andi. Gagan naaku manchi mitrudu, maaku telisina family friends dwara idi, vaalla brother phone chesaru. అనయ్య మా వాళ్ళు ధర్మపూర్ అని ఒక సినిమా చేస్తున్నారు, మీరు లాస్ట్ ఇయర్ బట్టల రామస్వామి బయోపిక్ అని ఒక సినిమా తీశారు, సేమ్ న్యాచురల్ స్టోరీ, అలాంటి లొకేషన్సే. కాకపోతే మీరు ఆంధ్ర స్లాంగ్లో తీశారన్న, మేము తెలంగాణ స్టైల్లో తీసాం. ఒకసారి మీరు తప్పకుండా రావాలంటే గగన్ కూడా ఫోన్ చేసి రండి భయ్య అంటే వచ్చాం. జీవా గారు చెప్పినట్టు చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏమి ఉండదు సార్. సినిమాల విషయం అంటే ఏదైనా సినిమాయే, సినిమా స్థాయి ఆటోమేటిక్గా అదే సినిమా ముందుకు తీసుకెళ్ళద్ది. అలా చెప్పుకోవడానికి ఈ రోజుల్లోనే అప్పుడు మారుతి గారు కూడా సినిమా తీశారు, ఎప్పుడో తేజ గారి చిత్రం అనే ఒక సినిమా తీశారు, మేము కూడా లాస్ట్ ఇయర్ బట్టల రామస్వామి బయోపిక్ అనే సినిమా తీసాం. సినిమా బాగుంటాయండి, కొత్తోళ్ళ పాతోళ్ళగా సార్ కథ బాగుంటే సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు 100%. కథను నమ్మి సినిమాలు తీయాలని నేను ఏ ప్రెస్ మీట్కి పిలిచినా ఎవరన్నా నన్ను గెస్ట్గా పిలిస్తే నేను ఒకటే చెప్తా, ప్రొడ్యూసర్ బాండెడ్ అట్ సినిమాలు తీయండి, ప్రొడ్యూసర్ బాగుంటే ఇంకా సినిమాలు వస్తాయని. అదేవిధంగా ఈ సినిమా కూడా ఈ డైరెక్టర్ కష్టపడి ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చేటట్టే సినిమా తీసి ఉంటాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కొత్త వాళ్ళతో సినిమా తీసినా సినిమా బాగుంటే ప్రేక్షకులు ఖచ్చితంగా ఎత్తుకుంటారండి. ఏ సినిమా అనేది కాదు, కేజీఎఫ్ 1 వచ్చిన రోజు యష్ ఎవరికి తెలియదు, ఈరోజు యష్ గురించో కేజీఎఫ్ గురించో డిస్కస్ చేస్తున్నారంటే బికాజ్ ఆఫ్ సినిమాలో మ్యాటర్ అండి. అలాగే కొత్త వాళ్ళతో చేసిన డైరెక్టర్స్ అందరూ కూడా కథలు బాగా రాసుకుని కొత్త కంటెంట్తో కొత్త కొత్త సినిమాలు తీయాలని, ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్లు బాండెడెడ్ సినిమాలు తీసి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని, కొత్త వాళ్ళు కూడా బాగా కష్టపడి ఇచ్చేయాలని. ఎంటర్ ఈ ధర్మపురి టీమ్కి ప్రొడ్యూసర్స్కి డబ్బులు రావాలి, ఆర్టిస్టులకి మళ్ళీ ఫర్దర్గా ఫిలిమ్స్ రావాలి, టెక్నీషియన్స్కి ఇంకా వర్క్ ఉండాలి, సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్ళి సినిమా అందరికీ నచ్చి సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ మారుతి గారు, థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ, మీడియా మిత్రులకి, మా బ్యూటిఫుల్ యాంకర్ గారికి థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సతీష్ జీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ మీ రాబోయే సినిమా కూడా ఆల్ ద వెరీ బెస్ట్. నా ఇప్పుడు స్టేజ్ మీద రాక్ చేయడానికి సత్యా మాస్టర్ టీమ్.